Welcome to AB Tutorial. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యూనివర్సిటీలో 3250 పోస్టులు భర్తీకి నేను ప్రకటన అంటూ దీనికి సంబంధించి మనకి పోస్టులు వైద్యకి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో సహాయ ఆచార్యుల పోస్టులకు అయితే ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష అయితే జరుగుతుంది. వర్సిటీ యూనిట్ రిజర్వేషన్కి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావాల్సింది అనమాట. ఆంధ్ర ఎస్విఈలలో 350 పోస్టులు ఇతర వాటికి సర్దుబాటు అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 18 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు 1629, అసోసియేట్ 654, ప్రొఫెసర్లు 415, బ్యాక్లాగ్ 278, బోధనేతర పోస్టులు 24తో పాటు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయంలో ఆర్జీయుకేటీ అనమాట 220 లెక్చరర్ పోస్టుని అయితే భర్తీ చేయనుంది. ఈ నెల 21 నుంచి దరఖాస్తుల స్వీకరణకు 3 వారాలు గడువు ఉంటుందన్నమాట. ఉమ్మడి పోర్టల్ ద్వారా వీటిని అప్లై చేసుకోవచ్చు అంటూ ఒక దరఖాస్తు ఫీజుతో అన్నిటికీ దరఖాస్తులు సమర్పించవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అర్హులను అయితే 1:12 తీసుకోవడం జరుగుతుంది. ఇక అకాడమిక్ ప్రతిపాదనగా 1:4 చొప్పున మౌఖిక పరీక్షకు అయితే అంటే ఇంటర్వ్యూకి హాజరవుతారనమాట. ఇక 45 రోజుల సమయం ఉంటుందంటూ దీనికి సంబంధించి వర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతి పనిచేసిన వారికి వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం గరిష్టంగా 10 పాయింట్స్ ఇస్తారనమాట. ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఉపాధ్యాయుల ఖాళీలు 2701 అంటూ నివేదిక సమర్పించిన అధికారులు అంటూ కూడా ఇలా మనకి రావడం జరిగింది. కర్నూలు డిస్టిక్కి సంబంధించి గ్రేడ్ 2 హెచ్ఎం కానివ్వండి. అదేవిధంగా సబ్జెక్టు వైజ్కి సంబంధించి ఈ యొక్క పోస్టుకు సంబంధించి లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎస్జీటీలు, ఎస్జీటీ ఉర్దూ, ఎస్జీటీ కన్నడ మొత్తం సంబంధించి మనకి 2701 వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కూడా ఆధునిక డివిజన్ వీటిలో డివిజన్స్ ఉన్నాయన్నమాట. 3 డివిజన్స్, దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా డౌన్ కానివ్వండి. కర్నూలు డివిజన్ ఆధునిక డివిజన్కి సంబంధించి పూర్తిగా 2701 వేకెన్సీ అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్టు అధికారులు అయితే నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.